టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన సత్తా చాటాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ లో చెలరేగి ఆడాడు. కేవలం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 77 పరుగులు చేసి ఆర్బీసీ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ T20 ఫార్మాట్ క్రికెట్ లో అత్యంత కీలకమైన మైలురాయిని చేరుకున్నాడు. T20 క్రికెట్ లో 50 పరుగులు తేడా, అంతకంటే ఎక్కువ స్కోర్లు సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. పంజాబ్పై హాఫ్ సెంచరీతో 20 ఫార్మాట్లో 100వసారి 50 కంటే ఎక్కువ స్కోర్లను అందుకున్నాడు. ఇందులో 92 అర్ధ సెంచరీలు, 8 సెంచరీలున్నాయి. T20 క్రికెట్లో ఎక్కువ సార్లు 50కి పైగా స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. క్రిస్ గేల్ మొత్తం 110 సార్లు 50కి పైగా స్కోర్లు చేస్తాడు. రెండవ స్థానంలో నిలిచిన ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఉన్నాడు. వార్నర్ 109 సార్లు ఈ మైలురాయిల్ని అందుకున్నాడు. విరాట్ కోహ్లీ మూడవ స్థానంలో నిలిచాడు. కోహ్లీ తర్వాత పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజామ్, ఆ తర్వాత జాస్ బట్లర్ వరుసగా 4, 5వ స్థానాల్లో నిలిచారు. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలా అమ్మాయికి ఇవ్వడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నాకుండే ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని.